ఎంత అవసరంలో ఉన్నా ఇలా చేయడం కరెక్టేనా బాసు? భయం ఎందుకు? అయినా మనం కొట్టేసేది భగవంతుడి దగ్గర కాదు, ధనవంతుడి దగ్గర. ఒక్కసారి కొట్టేస్తే అవసరం, కానీ ప్రతిసారి కొట్టేస్తే వ్యసనం. మనది అవసరమే కానీ వ్యసనం కాదు. కానీ మన ఈ ప్రశ్నకి, పరిస్థితికి, అవసరానికి కారణం మాత్రం కేవలం డబ్బే. బాసు, వీడి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది బాసు. ఎలాగో బయటకు వచ్చాం కదా, వాడి కోసం ఎదురు చూడటం ఎందుకు? పద సరే పద. వాళ్ళకి మనం ఎవరో తెలియకుండా చాలా జాగ్రత్త పడాలి, గుర్తుపెట్టుకో. సరే బాసు. బాబాయ్ సిగరెట్టి. చెప్పు బాయ్, వెళ్ళవసరం లేదా? క్యాన్సిల్ అయిందా? సరే వస్తున్నా, పద వెళ్దాం. రేయ్, ఎవర్రా మీరు? ఏం చేస్తున్నారు ఇక్కడ? చెప్పండిరా, అడిగేది మిమ్మల్ని. ఎవర్రా మీరు? ఆ మాస్కులు తీయండి. దావా దగ్గరికి రండిరా, వస్తున్నామన్నా. ఎవరన్నా? బండి ఎక్కరా. అన్న
అన్నా ఎవరో కుర్నాయిలు మన కారు కొట్టేశారన్నా. పట్టుకోండి పట్టుకోండి నా కొడుకుల్ని. పోనీ బస్సు వాళ్ళు వస్తున్నారు. పోనీ బస్సు పోనీ. హలో అన్న చెప్పను. నాకు డబ్బు ఒకటే సరిపోదురా, వడ్డీగా వాళ్ళ ప్రాణాలు కూడా కావాలి. తొందర పోనీ బస్సు. ఇంతకీ నీ అవసరం ఏంటి బస్సు? నాదా. నా పేరు విష్ణువర్ధన్. నేను బీటెక్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఉద్యోగం రావాలంటే 3 లక్షలు కట్టాను. నమస్తే సార్. నమస్తే. ఇక్కడ సదాగర్ అంటే నేనే. మీరెవరు? నన్ను మోహన్ గారు పంపించారు. నా పేరు వెంకట్రావు. నువ్వేనా? ఏదో డబ్బులు కావాలన్నావు అంట కదా. అవును సార్, వీడు నా కొడుకు. వీడి ఉద్యోగానికే డబ్బులు కట్టాలి, అదే వాడి భవిష్యత్తు. బీటెక్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు సార్. సర్లే, అవన్నీ నాకెందుకు కానీ? ఎంత కావాలి? అది 1.3 లక్షలు. నా తోరా. ఇక్కడే ఉన్నాన్న, ఇప్పుడే వస్తాను. సరేనన్నా. ఇదిగో నువ్వు అడిగిన 3 లక్షలు టైంకి కట్టేయాలి, ఇంకెళ్ళు. సరే సార్. రే నువ్వేంట్రా ఇక్కడ? ఏం లేదు మావ, నాతో చిన్న పనుంటే వచ్చా. మా వీడు నా ఫ్రెండ్ సూర్యరా. హాయ్. హాయ్. దేవుడి దేవాల డబ్బులు వచ్చాయి. ఏంటి మామ అది? డబ్బురా. డబ్బులా? అవునరా, అడిగేవాడు ఎవడు? వీళ్ళని ప్రభుత్వమే వీళ్ళు వెనకాల ఉంది. ఇంత డబ్బులు కారులో పట్టుకెళ్తే పోలీసులు పట్టుకోరా? పోలీసుల్లో కూడా వేల మనుషులే ఉన్నారు. డబ్బు ఎవరినన్నా ఉంచుతుందిలే. నానా విష్ణు. ఆ నానా. వెళ్ళొస్తాం మామా, ఉంటా బాబు. సరే మామ, జాగ్రత్త. అంతవరకు బాగానే ఉంది, ఆ తర్వాత మొదలైంది కదా. నేను ఉద్యోగం కోసం డబ్బులు కట్టాక తెలిసింది అది ఒక ఫ్రాడ్ కంపెనీ. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పు తీర్చాల్సిన గడువు దగ్గర పడుతుంది. అప్పు కట్టకపోతే మా కుటుంబం రోడ్డు మీద పడుతుంది. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఏడ్చా ఎవరికి చెప్పాలో అర్థం కాలేదు. ఇంకా లాభం లేదని ఆ డబ్బులు కొట్టేయడానికి మీతో చేతులు కలిపి అది అందుకే ఇలా నీతో. మరి నీ అవసరం ఏంటి? బసు ఎవరు? కీర్తి అంట. ఏమనుకుంటున్నావు నీ గురించి? ఎన్నకి చెప్తే భయపడతాను అనుకున్నావా? ఐ లవ్ యూ.
కోసం ఏదన్నా చేయాలని అనిపిస్తూ ఉండేది. తన పుట్టినరోజు వచ్చింది, బాగా సెలబ్రేట్ చేయాలని నా ఫ్రెండ్ ద్వారా ఫిరోజ్ అనే వ్యక్తి దగ్గర అప్పు చేశాను. ఎరా మధు, ఇలా వచ్చా? చెప్పే కదన్నా, వీడే నా ఫ్రెండ్ సూర్య. నమస్తే అన్న. నువ్వు నాతోరా? అరే మామ, ఎక్కడుండు, ఇప్పుడే వస్తా. సరే మామ. ఇదిగో రమధు, నువ్వు అడిగిన 3 లక్షలు. సరే అన్న. టైంకి కట్టేలు తెలుసు కదా, జాగ్రత్త రే. థ్యాంక్స్ అన్న. అన్న సంగతి తెలుసు కదా? తెలుసు అన్న. వెళ్ళు మామ. ఇదిగో రా, నువ్వు అడిగిన డబ్బులు, టైం కట్టేయాలి, జాగ్రత్త. సరే మామ. అది తీర్చాల్సిన రోజు దగ్గర పడ్డాయి. కట్టని పరిస్థితుల్లో నాతో పాటు నా ఫ్రెండ్ ప్రాణాలు కూడా తీసేస్తారు. ఇంకా తప్పక ఈ దారి ఎంచుకోవాల్సి వచ్చింది బాసు. బాసు, ఏమైంది బాసు? కారు ఆగిపోయింది. ఏదో అవసరం కోసం వచ్చా కానీ ఇలా ప్రాణాలు పోతాయి అనుకోలేదు. నీకేం కాదు, ఒక నిమిషం ఆగు. ఇప్పుడు ఏం చేయాలి బాసు? నేనేదో ఒకటి చేస్తాను. ఎలారా ఇప్పుడు? ముందు డబ్బు బ్యాగ్ తీసుకో, రండ్రా. నా పేరు చందు. ఎప్పుడు జీవితాన్ని లైట్గా తీసుకునే నాకు ఒకరోజు అదే జీవితం నన్ను లైట్గా తీసుకుందేమో. ఏంటి మావా, ఐపీఎల్ సీజన్ కదా, చిన్న బెట్టింగ్ వేద్దామా? ఇరవై 24 గంటల ముందు నా చేతిలో 50,000 ఉన్నాయి. ఎస్, సంపాదించా మావా, 50,000 సంపాదించా. లేకపోతే మా నాన్న నేనెందుకు పనికిరాని వాడు అంటాడా? చూపిస్తా మావా, నేనేంటో చూపిస్తా. హలో అన్నా, నేనన్నా చందుని. చెప్పు. ఈ మ్యాచ్ కూడా పోయింది. 3 లక్షలు. ఒక గంట ముందు నేను ఆడిన జోదం నాకు 3 లక్షల అప్పుని, కోల్పోయిన గుండె ధైర్యాన్ని మిగిల్చింది. ఏం చేయాలో పాలుపోని స్థితి నా పరిస్థితి. ఒక జోదం వల్ల కోల్పోయిన నా డబ్బుని, ధైర్యాన్ని మరో జోదంలో గెలవాలనుకుని మొదలుపెట్టిన ఆట ఇది. చూడాలి, తెలుస్తామో ఆడుతామో. చూపులు చావు. ఇక్కడ ఆపుతున్నాడు బాసు. ఎంత దూరం వెళ్ళినా వాళ్ళు వచ్చేటట్టున్నారు బాసు. ఎంత అవసరంలో ఉన్నా ఇలా చేయడం కరెక్టేనా బాసు? కరెక్టు రాంగులతో మనకెందుకు బాసు? కొట్టేసే అంత అవసరం, కొట్టేయడానికి కావాల్సిన పథకం, కొట్టేసాక తప్పించుకునే తెలివి ఉంటే చాలు. నిజమే, కానీ అయినా కొంచెం భయంగా ఉంది. భయం ఎందుకు? అయినా మనం కొట్టేసేది భగవంతుడి దగ్గర కాదు, ధనవంతుడి దగ్గర. అవసరం ప్రతిరోజు ఎదురై ప్రశ్నిస్తూనే ఉంటుంది, కానీ అవకాశం ఒక్కసారి ఎదురై ఆ ప్రశ్నలన్నీ సమాధానపరుస్తుంది. ప్రతి అవసరానికి డబ్బే సమాధానం కాకపోవచ్చు, కానీ మన ఈ ప్రశ్నకి, పరిస్థితికి, అవసరానికి కారణం మాత్రం కేవలం డబ్బే. అన్నా, మిస్ అయ్యారా నా కొడుకులు? సరే అన్న, వెళ్తున్నాం. అవును, కానీ ఈ వ్యసనం మంచిదో కాదో తెలీదు. ఒక్కసారి కొట్టేస్తే అవసరం, కానీ ప్రతిసారి కొట్టేస్తే వ్యసనం. మనది అవసరమే కానీ వ్యసనం కాదు. ఈ చెలగాటంలో మన డబ్బు కావాలి, ప్రాణాలు కావాలి. దానికి కారణం దొరకకుండా చేసి తప్పే అవ్వాలి. ఏం జరిగినా, ఎలా జరిగినా మనం అనుకున్నది చెయ్యాలి. తప్పదు, మనకి వేరే దారి లేదు. ఏమంటారు? అమ్మయ్యా, తప్పించుకున్నావు.
ఇంకా లేట్ చేయకుండా డబ్బులు పంచేసుకుందాం. ముందనుకుందే కదా, అలా వెళ్దాం పదండి. డబ్బులు పంచుకున్నాక ఎవరి దారి వాళ్ళది. అవును, మన ముగ్గురికి పరిచయం ఉన్నట్టు ఎవరికీ తెలియదు. దాన్ని అలాగే ఉంచుదాం, అదే మంచిది. ఈ పరిస్థితికి అవసరానికి దగ్గరయ్యాం, ఈ పరిస్థితికే మనం దూరం అవ్వాలి. రేపుడితో మన అప్పులు తీర్చేసి హ్యాపీగా బతికేద్దాం. అవును అన్న, నేనన్న సూర్యని. ఎరా, డబ్బులు కట్టాలని తెలీదా? ఏందిరా లేటు? లేదన్న, గుర్తుంది, అందుకే ఫోన్ చేశాను. ఎక్కడ తేవాలో చెప్తే తెచ్చేస్తా అన్న. నేను వేరే పనిలో ఉన్నాను కానీ నీకు అడ్రస్ చెప్తా. అక్కడ అన్న ఉంటాడు, అక్కడికి వెళ్ళిపో. సరే అన్న. లెక్క కరెక్ట్గా ఉందా? ఆ, కరెక్ట్గానే ఉందన్న. లేదంటే నీ లెక్క మారుద్ది. ఇప్పుడు ఇచ్చేస్తా అన్న, బయలుదేరుతున్నా. ఉంటా. హలో. హలో అన్న, నేనన్న విష్ణుని, వెంకటరావు గారు అబ్బాయినన్న. మీ నాన్న ఎక్కడ్రా? గొడవ ముగిసింది, డబ్బులు ఎక్కడ్రా? అందుకే అన్న ఫోన్ చేసింది. డబ్బులు ఎక్కడ తేవాలి చెప్తే తెచ్చిస్తా అన్న. లెక్క కరెక్ట్గా ఉందా? ఉందన్న. నేను ఒక అడ్రస్ చెప్తా, అక్కడికి వెళ్ళి సదా పంపించాడని చెప్పి డబ్బులు ఇచ్చేసి వెళ్ళు. ఆ సరే అన్న. జాగ్రత్తరా, అన్నున్నాడు అక్కడ. ఆ, బయలుదేరుతున్నాను, ఇప్పుడే బయలుదేరుతున్నాను. సరే అన్న, ఉంటా అన్న. అన్న, నేనన్నా చందుని. ఎరా, బ్రతకాలం లేదా? ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నా? అన్న, డబ్బులు వచ్చినాయి అన్న, ఎక్కడికి తెచ్చివాలన్నా? నేను ఒక అడ్రస్ పంపిస్తా, అక్కడికి రా. సరే అన్న. ఓకే అన్న, వచ్చేస్తున్నా అన్న. రా, ఉంటా అన్న. ఆగో, ఎవరు పంపించారు? నా పేరు సూర్య అన్న, ఫిరోజ్ అని పంపించాడు. పో. నా పేరు సూర్య అన్న. ఇతని పేరు జగ. జగ నమ్మేవి రెండే, ఒకటి చెల్లెల్ని ప్రేమించడం, రెండు డబ్బుని శాసించడం. కానీ మూడో విషయం ఇంకోటి ఉంది, డబ్బు కోసం ఏదైనా చేయడం. జగ, బినామీలు ఇద్దరు, సదా, ఫిరోజ్. జగ ఆడే ప్రతి ఆటలో వీళ్ళే మెయిన్ ప్లేయర్స్. జగాకి చాలా బిజినెస్లు ఉన్నాయి, లీగల్గా, ఇల్లీగల్గా. లీగల్గా సదా చూసుకుంటాడు, ఇల్లీగల్గా ఫిరోజ్ చూసుకుంటాడు. ఫిరోజ్ అని పంపించాడు. డబ్బు తెచ్చావా? తెచ్చా. అక్కడ పెట్టావు. సరే, ఇంకోసారి ఇలా చేయకో, చస్తావు. సరే అన్న. ఆగా, ఎవరు నువ్వు? సదాని పంపించాడు. వీడేంటి ఇక్కడ, ఎందుకు వచ్చినట్టు? నమస్తే అన్న, నా పేరు విష్ణు అన్న, సదాని పంపించాడన్న. నువ్వేనా వెంకట్రావు కొడుకువే? అవునన్న. డబ్బులు టైం కట్టాలని తెలియదని బాబుకి పెట్టాకడా. హలో, దొరికారా నా కొడుకులు? పట్టుకోండి, పట్టుకోండి నా కొడుకుల్ని. ఇంకోసారి ఇలా చేయొద్దని చెప్పని బాబుకి. ఓ, ఆగు, ఎవడరా నువ్వు? అన్న, నా పేరు చందు అన్న, జగన్తో ఫోన్లో మాట్లాడాను, డబ్బులు ఇవ్వడానికి వచ్చాన్న. నువ్వేనా చందు అంటే? నేనే అన్న. రా, పక్కనుండు, వెళ్ళరా. వీడు ఇక్కడికి వచ్చాడేంటి? నువ్వేనా చందు అంటే? అవునన్న. ఫోన్లో బెట్టింగ్ వేసింది నువ్వేనా? నేనే అన్న. ఏంట్రా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నావు? కొడక, నువ్వు రాకపోయి ఉంటే నీ చావు ఎలా ఉండేదో తెలుసా? డబ్బులు తెచ్చావా? తెచ్చానన్న. పెట్టక్కడ, ఇంకోసారి బెట్టింగ్ వేసావా చస్తావు కొడక. ఓ, వస్తానన్న. ఏం జరుగుతుంది రా అసలు? మీరేంటి అక్కడ? ఫిరోజనకు ఫోన్ చేస్తా, నన్ను ఇక్కడ పంపించాడు. మరి నువ్వేంటి ఇక్కడ? నన్ను సదాన్ని అక్కడికే పంపించాడు. నేను ఫోన్లో బెట్టింగ్ చేసింది కూడా వీటితోనేరా, అందుకే ఇక్కడికి వచ్చా. అంటే
మనం అప్పు తీసుకునే టైంలో జగ అక్కడే ఉన్నాడన్నమాట. వడమ్మ జీవితం మన ముగ్గురం పరోక్షంగా వాడే వాడుకున్నాం బాసు. వాడి దగ్గర కొట్టేసింది మనమే అని వాడు తెలియకూడదు బాసు. మన జాగ్రత్తగా ఉండాలి బాసు. మొత్తానికి అప్పు తీరిపోయింది. పదండి. ఈ మధ్యన మన చెల్లి ఎవరితోనూ తిరుగుతుందంటన్నా. ఎవడ్రా రెప్పపాటులో శత్రువుల నుండి తప్పించుకునేలా చేసింది మేము పయనించిన వేగం. సాధారణంగా వేగం ప్రాణాలు తీస్తుందంటారు, కానీ మాకు మాత్రం మా అవసరాలు తీర్చింది. సూర్యుడు తన మరణాన్ని కూడా తెర మీద ఎంత అందంగా చూపిస్తున్నాడో. ప్రకృతికి మనిషి అంటే ఎంత ప్రేమ. ప్రేమ నేల కోసం ఆకాశాన్ని వదిలేసిన వానల, కుటుంబాన్ని వదిలేసి వచ్చిన ఆడపిల్ల ప్రేమ ఎంత గొప్పది. గులాబీని రక్షించటం కోసం కటువుగా దాగిన ముళ్ళులా తన కోపం, మొదటిసారి మొగ్గను తాకిన గాలిలా తన నవ్వు. ఇంత సున్నితమైన మనిషిని కంటికి రెప్పలా కాపాడాల్సిన మాలి.